ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఏడవ లెసన్ మంజీరా అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ మంజీరా అనేది ఒక నది అనమాట సో ఆ నది గురించి తెలియజేస్తూ ఉంటారు ఈ పాఠ్య ఈ పాఠ్యభాగాన్ని వేముగంటి నరసింహాచార్యులు గారు రాయడం జరిగింది సో పాఠంలో కనుక వెళ్ళిపోతే మనకి పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనకి పాడి పంటలకు కానీ సిరి సంపదలకు కానీ నదులే మూలం సో ఫస్ట్ నుంచి కూడా నదుల యొక్క నీరు అనే సముద్రంలో నీరు ఎంత ఉన్నా కూడా మనకి అది ఎందుకు ఉపయోగపడదు సో ఈ నదులు వాటి నుంచి వచ్చిన నీరు అనేది మన అవసరాలకి ఉపయోగపడుతూ ఉంటుంది సో అలాంటి నది తెలంగాణలో ఉన్న ఒక మంజీరా నది అనమాట సో ఆ నది పైన నిజాంసాగర్ సింగూరు ఘనపురం ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా అన్నదాతలకి అండగా ఉన్నాయంటే ఎన్నో ఎంతోమంది రైతులకి నీరు అనేవి అందిస్తూ పంటలు పండడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి సో అలా ప్రజల జీవనానికి పర్యావరణానికి నజలు మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి సో ఆ యొక్క ఉపయోగాన్ని తెలియచేయడమే మనకి ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకుంటే ఈ పాఠం అనేది మనకి ఏ ప్రక్రియకు చెందింది అంటే గేయ ప్రక్రియకి అనమాట సో గేయం అంటే ఏంటి పాట పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అని అంటూ ఉంటాం సో ఈ గేయం అనేది మాత్రా ఛందస్సులో ఉంటుంది సో అది మీకు అందరికీ తెలిసిందే సో గేయం అనేది మాత్రా ఛందస్సులో ఉండి పాడుకోవడానికి వీలుగా ఉంటూ ఉంటుంది ఈ పాఠం అనేది మనకి వేముగంటి నరసింహాచార్య నరసింహాచార్యులు గారు రాసిన మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోంచి తీసుకోవడం జరిగింది మంజీరా అనేది సో కౌపరిషంగా కనుక చూసుకుంటే డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులనే దంపతులకి జన్మించడం జరిగింది సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘంను ఇతను స్థాపించడం అయితే జరిగింది సాహితీ వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించారు సాహిత్య వికాసానికి కృషి చేశాడు తిక్కన రామదాస్ అనే పద్య కావ్యాలను మంజీరనాథాలనే గేయ కావ్యాన్ని వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు నలభై పుస్తకాలు ఇతను రాశారట సో తిక్కన రామదాస్ అనే పద్య కావ్యాలు మంజీరనాదాలు అనే గేయ కావ్యం వివేక విజయం అనే కావ్య కండిక అలా కావ్య కండిక అలాగే నలభై పుస్తకాలు సపోజ్ మనకి వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరనాథాలు అనేది ఏ దేనికి సంబంధించింది అని గేయ కావ్యమా లేకపోతే కావ్య కండిక అని ఇస్తే సో అలా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో వారు రాసిన రచనలు అనేవి గేయాల కావ్యాల ఏంట అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ కవికోకిల కావ్య కళానిది విద్వత్ కవి ఆయన బిరుదులు సో కవి కోకిల కావ్య కళానిది విద్వత్ కవి అనేవి అతని యొక్క బిరుదులు తెలుగు విశ్వవిద్యాలయం వేమగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది సో డాక్టరేట్తో కూడా ఇతన్ని సత్కరించారనమాట సో చక్కగా సరళమైన పదాలను ఉపయోగించి రాయడం ఇతని యొక్క రచనా శైలి అనమాట సో ప్రవేశిక కనుక చూసుకుంటే సో ఈ నదులనేవి మనకి జీవకోటికి ఆధారంగా నిలుస్తూ ఉంటాయి సో అలాంటి అనేవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి అని తెలియజేయడమే మనకి ఇది అందులో ఇప్పుడు మనం మంజీరా నది గురించి అయితే తెలుసుకోబోతున్నాం నీ కంక నీ కంకణ క్వనము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు సో నీ కంకణ క్వనము నినదించినంతనే నినదించి అంటే కదలడం అనమాట సో నీ కంకణం అంటే సపోజ్ ఆడవాళ్ళకి చేతి గాజులు ఎలా కదులుతూ ఉంటాయో అలా ఇక్కడ నీ కంకణ వనము అంటే అలలు అనమాట సో నది యొక్క అలలు నినదించినంతనే అంటే కదిలినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు కర్షకుడు అంటే రైతు సో నువ్వు ఎప్పుడైతే నీ అలలు అనేవి ముందుకి సాగుతాయో అప్పుడు కర్షకుడు అంటే రైతులు నాగలు పట్టి ముందుకి కదులుతారు అంటే నీళ్ళు అనేవి నదులు నీళ్ళు అనేవి వచ్చినప్పుడే కదా సో వ్యవసాయాలు చేస్తారు అలా ఇక్కడ ఆ యొక్క నీ నీరు అనేది గాజుల్లాగా అటు కదిలినప్పుడే శబ్దం చేస్తూ కదిలినప్పుడే ఈ రైతులు అనేవారు వారు వ్యవసాయ పనులు చేసుకోవడానికి ముందుకి వెళ్తూ ఉంటారు నీ చేతి చలువ చిందిలిపాటు గనినంత పైరు పచ్చలు కనుల కనుల పండువుగా విలసిల్లు ఎంత చల్లని దానివే నీవు మంజీర ఎంత తీయని దానివే నీ చేతి చలువ చిందిలిపాటు గనినంత అంటే సో నీ చేతి యొక్క చల్లని నీరు అనేది నీటితో పైరు పచ్చలు కనుల పం పండువుగా విలసిల్లు అంటే ఎప్పుడైతే నీ నీరు అనేది వెళ్తుందో సో నీ చల్లని నీరు అనేది చేరుతుందో పంట పొలాలకి అవి పచ్చగా విలసిల్తాయి అంటే పచ్చగా శోభిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి అని అంటున్నారు నెక్స్ట్ గిడస బారిన పొడమి ఎడద కరిగించదు చేదైన నేలలో చెరుకు పండించెదువు గిడస బారిన పొడమి గిడస అంటే బీటలు వారుతుంది కదా భూమి సో ఇలా మనకి బీటలు వారిపోతూ ఉంటుంది కదా అలా బీటలు వాడి వాడిపోయిన పుడమి అంటే భూమి సో అలా బీటలు వాడిన భూమి పైన ఎడద కరిగించదు సో ఆ యొక్క భూమికి ఆ ఎడద అనేది కరిగించదు అంటే దాని యొక్క హృదయాన్ని భూమి యొక్క హృదయాన్ని కరిగించేదవు చేదైన నేలలో చెరుకు పండించెదవు సో మట్టి అంటే ఎలాంటి పంట పండదు అని అనుకునే నేలలో కూడా నువ్వు చెరుకు పండిస్తావు సో ఎక్కడైనా మనకి నీరు అనేది ఉంటేనే కదా ఏ పంట అయినా పండుతుంది సో అలా ఇక్కడ బీడు వారిపోయిన భూమిలో కూడా ఆ ఎదని కరిగిస్తుంది అంటే నీ వర్షపు నీరు అనేది ఆ సారీ ఆ నది యొక్క నీరు అనేది దాన్ని తడిపి ఆ బీటలు అనేవి పోయేలా చేస్తుంది ఇక్కడ కరిగించేది అంటే సో దాన్ని నీటితో నింపడం అనమాట ఎలాంటి పంట పండదు అనుకునే చౌడు నేలల్లో కూడా చెరుకును పండించవచ్చు తీయనైని చెరుకును పండించవచ్చు నీ నీటి ద్వారా అని కవి ఇక్కడ చెప్తున్నారు సేవ కలిగిన మట్టి జీవ కనుములు తెచ్చి పొలమునకు ఎరువుగా జ బలము చేకూర్చెదవు సో మనకి ఈ నదులు మేట వేసే మట్టి కానీ అవన్నీ కూడా చాలా సారవంతంగా ఉంటాయన్నమాట సో అలాంటిని మట్టిని తెచ్చి పొలముల్లో ఎరువుగా వేసుకుంటూ వేసుకుంటూ ఉంటారు సో దానివల్ల పొలముకి బలం అనేది నువ్వు చేకూర్చుతావు సో నీ మట్టి ద్వారా నువ్వు మేట వేసి తెచ్చిన మట్టి ద్వారా పొలానికి జీ నెక్స్ట్ పదజాల వినియోగంలో కనుక చూసుకున్నట్టయితే కింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి అని అన్నారు సో ఇక్కడ రైతు రైతు అంటే మనకి కర్షకుడు చల్లదనం అంటే చలువ నేల అంటే పుడమి స్నేహం సోపతి పంపి అంపి ప్రకాశించు విలసిల్లు అని మనం రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలు రాయండి ఎడద ఎడద అంటే ఎద అనే దానికి ఎడద అనేది ప్రకృతి వికృతులు అవుతుంది రాసులు అంటే రాశులు పత్తిస అనేది వస్తుంది సో రాశులు రాసులు అనేది ప్రకృతి వికృతం అనేది అవుతుంది వికృతి అనేది అవుతుంది కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి విలసిల్లింది కాకతీయుల సా కాలం సాహి సారీ కాకతీయుల కాలంలో సాహిత్య సంపదతో విలసిల్లింది అంటే ప్రకాశించింది అనొచ్చు ప్రకాశించింది కూర్మి ప్రేమ గొప్ప స్నేహం అని ఏదైనా రాసుకోవచ్చు పొడమి అంటే నేల అని రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో మనకి ఇక్కడ సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు అనేది ఇచ్చాడు చూద్దాం సో ఇక్కడ మనకి సీత జడ అంటే సీత యొక్క జడ అనేది విగ్రహ వాక్యం అవుతుంది సో యొక్క అనేది వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం కింద మనం రాసుకోవచ్చు అలాగే చెట్టు యొక్క నీడ అంటే చెట్టు నీడ చెట్టు నీడ అనేది రాసుకోవచ్చు సో చెట్టు నీడ చెట్టు యొక్క నీడ యొక్క అనేది వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి షష్ఠి తత్పురుష సమాసం కింద రాసుకోవచ్చు వయోవృద్ధుడు అంటే వయస్సు చేత వృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు చేత అనేది వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి కింద రాసుకోవచ్చు రాజులలో శ్రేష్ఠుడు రాజశ్రేష్ఠుడు రాజులలో శ్రేష్ఠుడు రాజశ్రేష్ఠుడు అని అనొచ్చు ఇది మనకి రాజులలో శ్రేష్ఠుడు అన్నాం కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అనేది వస్తుంది అలాగే అమంగళం అంటే మంగళం కానిది సో మంగళం కానిది అమంగళం అని రాసుకోవచ్చు సో ఇది నై తత్పురుష సమాసం కింద మనం రాసుకోవచ్చు అనమాట అలాగే తిలకమును ధరించిన వాడు తిలకధారి తిలకధారి తిలకమును ధరించిన వాడు తిలకధారి ఇది మనకి తిలకమును ను అనేది వచ్చింది కాబట్టి విభక్తి ఇది మనకి ద్వితీయ విభక్తి కింద ద్వితీయ ద్వితీయ విభక్తి కింద మనం చెప్పుకుంటూ ఉంటాం సో ఈ విధంగా మనం అయితే రాసుకోవచ్చు ద్వితీయ సమాసం కింద మనం రాసుకోవచ్చు నెక్స్ట్ కనుక చూసుకుంటే అలంకారాల గురించి మనకి ఇచ్చాడు సో ఈ లెసన్ అనేది చాలా చిన్నదా అలాగే గ్రామర్ పాయింట్స్ కూడా మనకి తక్కువగానే ఉన్నాయి సో అలంకారాల గురించి కనుక చూసుకుంటే మనం ఎలా అయితే మన ఇంటిని వాటిని అలంకరించుకుంటూ ఉంటామో అలాగే భాషని కొంచెం నైపుణ్యంగా చెప్పడానికి భాషను ఇంకొంచెం అందాన్ని చేకూర్చడానికి ఈ అలంకారాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటారనమాట సో ఇక్కడ చూస్తే ఇది మన బడి అక్షరాల గుడి సరస్వతీదేవి దేవుడి మనకు నేర్పెను నడవడి ఇలా ఇక్కడ అన్నీ కూడా ఒక ప్రాస పదాలాగా వస్తూ ఎంతో అందాన్ని చేకూర్చాయన్నమాట ఇక్కడ డిడి అనే పదం మనకి మొత్తం ప్రతి లైన్లో రావడం జరిగింది సో దానివల్ల ఒక ప్రాస అనేది వచ్చింది అలంకారం సారీ అందం అనేది వచ్చింది సో దాన్ని మనం అలంకారం అని అంటూ ఉంటాం ఆ యొక్క ఏదైతే ప్రాస అందం చేకూరుస్తుందో వాటిని మనం అలంకారం అని అంటూ ఉంటాం అన్నమాట అయితే ఈ అలంకారాలు అనేవి మనకి అర్థం ద్వారా వస్తాయి శబ్దం ద్వారా వస్తాయి శబ్దం ద్వారా వచ్చే వాటిని శబ్దాలంకారాలు అని అర్థం ద్వారా వచ్చే వాటిని అర్ధాలంకారాలు అని అంటూ ఉంటాం అనమాట సో ఇక్కడ మనకి ఇచ్చింది ఒక శబ్దాలంకారం అందులో కనుక చూసుకుంటే వృత్యానుప్రాస అలంకారం అనమాట వృత్యానుప్రాస అలంకారంలో ఏంటి అంటే మనకి ఒకే పదం అనేది ఒకే హల్లు అనేది పదే పదే వస్తూ ఉంటుంది సో ఇక్కడ చూస్తే గడగడ వడుకుచూ తడబడి జారి పడేను ఇక్కడ డా అనేది మనకి పదే పదే వచ్చింది డా అనే హల్లు అలాగే రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది సో ఇక్కడ తా కింద తావత్తు తా అనేది రెండో వాక్యంలో మనకి ఎక్కువ సార్లు వచ్చిన అక్షరం కితో చెప్పుకోవచ్చు సో ఇలా ఏదైనా ఒక వాక్యంలో కానీ ఒక మనకి కొన్ని పా పద్య పాదాల్లో కానీ ఒకే హల్లు రిపీటెడ్గా వస్తే అక్కడ మనం ఏ అలంకారం ఉన్నదని చెప్పుకోవచ్చు అది వృత్యానుప్రాస అలంకారాన్ని కలిగి ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఒకే అక్షరం కానీ ఒకే హల్లు కానీ పదే సార్ పది పదే సార్లు వస్తే మనకి ఈ వృత్యానుప్రాస అలంకారం అని చెప్పుకోవచ్చు అనమాట సో అది మనకి ఈ లెసన్కి సంబంధించి సో ఇది ఈ లెసన్కి సంబంధించి ఇందులో ఉన్న చదవండి తెలుసుకోండి కనుక చూసుకుంటే ఉద్యమ దీపిక టిఎన్ సదాలక్ష్మి గురించి చూద్దాం అయితే అది పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం అంట ఈమె సికింద్రాబాద్ ప్లే గ్రౌండ్ జనంతో కిక్కిరిసిపోయింది ఎందుకంటే అక్కడ అంబేద్కర్ గారు ఒక ప్రసంగం అనేది ఇస్తూ ఉన్నారట జనాలు తండోపతండాలుగా తండాలుగా వెళ్తూ ఉన్నారట అయితే ఈమె కూడా ఒక గుర్రం బండి కట్టించుకొని ప్లే గ్రౌండ్కి వెళ్ళింది ఆమె అప్పుడు వయసు పదిహేను సంవత్సరాలు సో పదిహేను సంవత్సరాల్లో ఆమె కూడా ఒక గుర్రం బండి కట్టించుకొని ప్లే గ్రౌండ్కి వెళ్ళి అతను చెప్పిన ఉపన్యాసం అంతా కూడా శ్రద్ధగా విని మళ్ళీ బస్తీకి ఆ రోజు అంటే ఆ ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బండిలో ఒంటరిగానే బస్తీకి చేరుకున్నదట సో అంటే ఆ ఉపన్యాసం వినడానికి ఆమె అంత శ్రద్ధ చూపించిందని చెప్పుకోవచ్చు సో ఈమె సికింద్రాబాద్ బొల్లారంలోని కళాసిగూడ మెహతర్ బస్తీలో నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఇరవై ఐదున పుట్టింది అంటే ఈమె ఒక చిన్న కులానికి దళిత కులానికి సంబంధించిన వ్యక్తి అనమాట తండ్రి కొండయ్య తల్లి కర్ర గోపమ్మ అనమాట వీళ్ళకి ఈ తొమ్మిది సంతానం అందులో ఏడవ సంతానమే మనకి ఈ సదాలక్ష్మి గారు దళిత ఉపకులమైన మెహతర్ సో దళితుల్లో ఒక ఉపకులమైనది ఏంటి అంటే మెహతర్ ఆ కులం నుంచి వచ్చినా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండడం వల్ల ఈమె అంత చిన్న చూపు కంటే అనిచివేతకి గురవ్వలేదని చెప్తూ ఉన్నారు ఈమె చిన్నప్పటి నుంచే చదువుల్లో కానీ క్రీడల్లో కానీ ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తూ ఉండేది అలాగే సామాజిక సేవ సంఘ సంస్కరణ ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉండేదన్నమాట దళిత ఉద్యమ నాయకులు రాజకీయ ప్రముఖులను ఈ సదాలక్ష్మి వ్యక్తిత్వ ఔన్నత్యంతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండేదన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ టూలో దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వ్డ్ అభ్యర్థిగా ఈమె పోటీ చేసి గెలవడం కూడా జరిగింది సో మొట్టమొదటిసారి ఈమె రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికైందనమాట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగాను అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిందనమాట ఆ విధంగా రెండిటికి బాధ్యతలు స్వీకరించిన మొదటి తొలి దళిత మహిళా మంత్రిగా ఈమె పేరు ప్రఖ్యాతులు అనేవి సంపాదించారు అలాగే డిప్యూటీ స్పీకర్గా కూడా ఈమె పనిచేశారనమాట నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి సో మొత్తం పోరాటాన్ని ముందుండి నడిపించిన వ్యక్తిగా ఈమెను చెప్పొచ్చు సో ఆ పోరాటాన్ని నడిపించడం కోసం ఈమె బంగారం వెండి అనేది కరిగించి అమ్మేసి ఆ యొక్క డబ్బుతో ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిన ఒక వ్యక్తి అనమాట ఈమె ఒకవైపు ఆర్య సమాజ అనుయో అనుయాయిగా గాంధేవాదిగా కూడా ఈమె పోరాటాన్ని చేస్తూ ఉండేదన్నమాట నాకు అసెంబ్లీ అయినా ఇల్లైనా ఒకటే నా మట్టుకు నాకు రూల్స్ తప్పితే ఊరుకోను అంటూ తను ఖచ్చితంగా పాటిస్తూ తన సాధికారతన ఆత్మగౌరవాన్ని కడదాకా నిలుపుకున్న పాలన దక్షకురాలు సదాలక్ష్మి సో ఇంట్లో అయినా అసెంబ్లీ అయినా మొత్తం ఆమె ఒకే విధంగా ఉండేదనమాట చాలా స్ట్రిక్ట్గా ఉండేది అడుగడుగున నాకు చరిత్ర సాధికారకంగా సాధికారికంగా ఉన్నదని ప్రకటించుకున్న సదాలక్ష్మి రెండు వేల నాలుగు జూలై ఇరవై నాలుగున చనిపోవడం జరిగిందనమాట సో ఇది ఈమెకి సంబంధించి ఉద్యమ దీపిక టిఎన్ సదాలక్ష్మి గారికి సంబంధించి సో ఇక్కడితో మనకి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనం చిన్నప్పుడే అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ లెసన్ అనేది చాలా చిన్నదే చిన్న చిన్నపోయేం గ్రామర్ కూడా అంత ఎక్కువ ఏం లేదు సో ఇది మనకి వాళ్ళ వీడియో